రోజు ఈ రాష్ట్రంలో హిట్లరు గడాఫీ ఇద్దరు కలిసి సీఎం కుర్చీలో కూర్చొని పరిపాలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ రాష్ట్రంలో పరిపాలన చూస్తుంటే నేను పోలీసులకు సూటిగా చెప్తున్నాను మీ తల మీద ఉన్న మూడు సింహాలకి సెల్యూట్ కొట్టి పని చేయండి అంతేగాని రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఆ మూడు పార్టీలకి కార్యకర్తలుగా ఉండటానికి మీరు తగరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మీకు ఆడబిడ్డలు ఉంటారు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి ఆడవాళ్ళని అనవసరంగా హింసిస్తే ఎంత బాధ ఉంటుందో ఆ బాధ మీకు కూడా తెలుసు కాబట్టి ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దండి ఆడవాళ్ళని రక్షించడానికి మీ పవర్ని యూజ్ చేయండి అంతేగాని తప్పుడు కేసులు పెట్టి ఆడవాళ్ళని వేధించడానికి యూస్ చేయొద్దని కూడా పోలీసుల్ని హెచ్చరిస్తున్నాను అండ్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా ఒకటే అడుగుతున్నా మొన్నేదో పిఠాపురంలో చాలా ఆవేశంగా ఊగిపోయారు మా అమ్మాయిల మీద పెట్టారు అని మరి ఇన్ని సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో వచ్చిన రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కానీ మీద కానీ అలాగే జగనన్న గారి మీద ఆయన కుటుంబ సభ్యుల మీద కానీ ఎంత ఘోరంగా ఈ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు దిగజారిపోయి నీచాతి నీచంగా పోస్టులు పెట్టినప్పుడు ఈరోజు ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టమని మీరు అడగట్లేదు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదని నేను అడుగుతున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వస్తే చాలు ఆడవాళ్ళని వేధించడం ఆడవాళ్ళ మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం ఆడవాళ్ళని హింసించడానికే పుట్టాడా అనిపించే విధంగా ఉంటుంది ఎందుకంటే మీరు చూశారు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా మహిళా పార్లమెంటుకి నన్ను రమ్మని పోలీసులతో కిడ్నాప్ చేయించి నన్ను ఏ విధంగా మాయం చేయాలన్న ప్రయత్నం చేశారు ఈరోజు సుధారాణి విషయంలో కూడా అదే జరిగింది ఎందుకంటే వ్యక్తిత్వ హననం చేయడంలో చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడు తనకి భార్యగా ఉన్న భువనేశ్వర్ని ఇచ్చిన ఎన్టీఆర్ గారినికే బట్టలిప్పి కార్టు లేచిన గనుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద కానీ ఆయన భార్య మీద కానీ ఇదే తెలుగుదేశం పార్టీ ఎంత ఘోరంగా ఎంత దిగజారిపోయి పోస్టులు పెట్టింది ఆ రోజు మీకు తెలియదా తప్పని అవి పెట్టకూడదని చెప్పాలన్న బాధ్యత మీకు లేదా ఈరోజు ఏం జరగకపోయినా కూడా ఏదో జరిగిపోయినట్టు తప్పుడు కేసులు పెట్టి అందరినీ అరెస్ట్ చేయించి కొట్టిస్తున్నావే నువ్వు చేసే తప్పుని సోషల్ మీడియా వాళ్ళు ఎత్తి చూపిస్తుంటే ప్రజలకు అన్నీ తెలుస్తున్నాయన్న భయంతోనే ఇది నువ్వు చేయిస్తుంది కాదా నేను అడుగుతున్నా ఈరోజు హోం మంత్రి గారు ఒక హోం హోంమంత్రి ఉంది మహిళలకి రక్షణ కల్పిస్తుంది అని ఎవరైనా ఆశపడితే అది అత్యాశ ఎందుకంటే ఆవిడకి మహిళల మీద ప్రేమ లేదు గౌరవం లేదు తనకిచ్చిన హోంమంత్రి పదవి మీద బాధ్యతగా వ్యవహరించాలని కూడా తెలియకపోవటం మనం ఈ ఐదు నెలల కాలంలో కూడా చూడటం జరిగింది ఒకవైపు స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు అలాగే మహిళల మీద దారుణంగా దాడులు జరుగుతున్నాయి గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయి వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరిగేస్తున్నారు వాళ్ళ తొడలు చేతులు ఎక్కడెక్కడో కొరికేస్తున్నారు వాళ్ళని తగలబెడుతున్నారు కానీ వాళ్ళని కాపాడమని చెప్పడానికి వాళ్ళని ఎలాగైనా రక్షించి ఆ తప్పు చేసే వాళ్ళని నియంత్రించే విధంగా పోలీసులకి ఏ రోజు ఆవిడ చెప్పింది లేదు కేబినెట్లో ఏ రోజు ఆవిడ మాట్లాడింది లేదు కానీ పోలీసుని ఉపయోగించి ఏ విధంగా ఆడవాళ్ళని వేధించాలి వాతలు వచ్చే విధంగా ఎలా వాళ్ళని కొట్టించాలి ఎలా భయపెట్టాలి అనేది మాత్రం తెలియటం నిజంగా చాలా దురదృష్టకరం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ముఖ్యంగా సిగ్గుచేటు ఎక్కడైతే అనిత గారి ఇల్లుందో విశాఖపట్నంలో ఆ ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో లేడీస్ హాస్టల్ వెనక కేజీహెచ్ కొండ మీద గంజాయి సాగు జరుగుతోంది అని ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పోలీసులు పట్టుకున్నారు అంటే నిజంగా ఆవిడ రాజీనామా చెయ్యాలి ఎందుకంటే రాత్రి పెడితే మొద్దునికి రాదు నాలుగు నెలలుగా సాగు జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నట్టు హోంమంత్రి గారు మొన్ననే డిఎస్పి గారు కుప్పంలో ప్రెస్ మీట్ పెట్టి కుప్పంలో ఎలా ఈ గంజాయి సాగు చేస్తున్నారు ఎనభై నాలుగు ఎకరాలు గంజాయి సాగు జరుగుతోంది అలాగే ఎండబెట్టిన ఆ గంజాయి ఉంది ఇవన్నీ కూడా పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్ ఇచ్చారు అటు చంద్రబాబు నాయుడు సిగ్గుపడట్లేదు ఇటు అనిత గారు సిగ్గుపడట్లేదు కానీ ఎప్పుడు ఎదురు దాడి చేయటమే లేదా వంద రోజుల్లో గంజాయి లేకుండా మేము చర్యలు చేపడతామని ఊరికే పబ్లిసిటీ మాటలు మాట్లాడటం మాటలు కోటలు దాటుతున్నాయి చేతలు గడప కూడా దాటట్లేదు సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాటలు జనాలు ఉంటే మాత్రం ఊగిపోతూ మాట్లాడతారు మొన్న పిఠాపురంలో కూడా మాట్లాడారు అంతకుముందు ట్వీట్ కూడా చేస్తున్నారు నా తల్లిని లోకేష్ గారు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి సోషల్ మీడియాలో చాలా ఘోరంగా అవమానించారు మా కుటుంబం మీద మా కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళ మీద దిగజారుడు పోస్టులు పెట్టించారు నేను అతని సంగతి తేలుస్తాను కబడ్దార్ లోకేష్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియోలు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది